అందరికీ నమస్కారం. నా పేరు అర్జిల్ అప్పలరాజు. ఆంధ్ర మత్స్యకార జేఏసీ అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ని. తేదీ 19/11/2023 ఆదివారం, అంటే నిన్న రాత్రి సుమారు 11:30 ప్రాంతంలోని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లో సుమారు 40 బోట్లు అగ్ని ప్రమాదానికి గురైనాయి. ఈ యొక్క సంఘటన చాలా దురదృష్టకరము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆ యొక్క బోటు యాజమాన్యాలకి నష్టపోయిన వారికి నష్టపరిహారము ప్రకటించాలనేసి మేము కోరుచున్నాను. అలాగే ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నట్టుకు ప్రభుత్వం తరపున ఒక కమిటీ వేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు గురికాకుండా, ఇలాంటి ఆస్తి నష్టాలు జరగకుండా, ప్రాణ నష్టాలు కూడా జరగలే సంతోషం జరగకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుచున్నాము. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోని కేవలం అధికార పార్టీ మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎంగా ఉన్నారు కనుక, ఆయన అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కనుక ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అలాగే స్థానిక ఎమ్మెల్యే వాసుపుల గణేష్ కుమార్ గారు ఒక భరోసాగా మత్స్యకారులకు అండగా ఉండాలనేసి, అలాగే ఇటువంటి ఇందులోని మత్స్యకారుల విషయంలోనే చాలామంది రోడ్డును పడ్డారు కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగింది కనుక ఇందులోని ఎటువంటి రాజకీయ కోణంలో చూడకుండా ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులకు అండగా ఉండాలని కోరుచున్నాను. అలాగే పెద్ద మనసు చేసుకొని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా మత్స్యకారుల పట్ల పెద్ద మనసు చేసుకొని ఆ యొక్క ప్రమాదం జరగడం వల్ల ఆస్తి నష్టపోవడం వల్ల చాలామంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు మత్స్యకారులు. కావున పెద్ద మనసు చేసుకొని వాటికి అండగా ఉండాలని వైసీపీ ప్రభుత్వం కోరుచున్నాను. ఆంధ్ర మత్స్యకార జేఏసీ తరఫున జై హింద్.